నా పేరు శ్రీధర్ యాదవ్. మా నాన్నగారి పేరు రాములు యాదవ్. మేము ఉండేది ఇక్కడ మక్త కొరంల గ్రామంలో, చదువుగా గ్రామ పంచాయత్, గట్కేశ్వర మండలంలో. మేము ఇక్కడ 50 ఎండ్లస్ అనేది డైరీ ఫామ్ నడిపిస్తున్నాము. మొత్తం ఇక్కడ హర్యానా నుంచి బర్లు తెస్తున్నాము. ఒక్కొక్కటి 120,000 పడుతుంది. 10 లీటర్లు పాలు వింటున్నాము. కానీ ఇక్కడ మాకు ఏం సదుపాయం లేదు. ఒక లోన్లు ఏళ్ళు అవి ఏమి రావట్లేదు. మన గవర్నమెంట్ ఏమైనా మాకు విజయదలుచుకుంటే సబ్సిడీలు కానీ ఏమైనా లోన్లు కానీ ఇస్తే రైతులు ఇంకా చాలా ముందుకెళ్తారు. ఇంకా పాడి పరిశ్రమ మీద శ్రద్ధ చూపిస్తారు. స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి హర్యానా నుంచి ముర్రా జాతి బర్రెలు తెచ్చుకుంటే బాగుంటుంది. వాళ్ళు దానా చున్ని తినిపిస్తే 10 నుంచి 12 లీటర్ పాలు పిండగలుగుతారు. 60 రూపాయలు లెక్క ఇవాళ రేటు 90 రూపాయలు కూడా అమ్ముతున్నారు. ఆ రేటు అమ్మితే మీకు బర్రెకు వచ్చేసి 200 రూపాయలు ఖర్చు రోజుకి. వాళ్ళు 900 రోజుకి 450 రూపాయలు మీకు రాబడి వస్తుంది. అందుకని 200 రూపాయలు ఖర్చుకు పోతే 250 రూపాయలు మీకు మిగులుతాయి. దానితోటి మీకు బెనిఫిట్ అవుతుంది. బర్రెలు టైం మీద మీరు ఏదో తెప్పించి కట్పిస్తే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మళ్ళీ మీరు దూడలు చనిపోకుండా మంచిగా పెంచితే పోషించినట్టయితే దాంట్లో కూడా మీకు రాబడి పెరుగుతుంది. కానీ దీంట్లో కూడా కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే మీరు ఇంకా ముందుకెళ్ళగలుగుతారు, ఇంకా ఫార్మ్స్ పెట్టగలుగుతారు. మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ చాలా ఉపయోగం చేయగలిగినట్టు. చిన్నపిల్లలకి శ్రేష్టకరమైన పోషకరమైన మంచి పాలు ఇవ్వగలుగుతారని మా యొక్క సలహా. హర్యానా జాతి మార్నింగ్ 8 లీటర్లు ఇస్తే ఈవినింగ్ 8 లీటర్లు ఇస్తేనా మిల్క్? మా సాయంత్రం 5 లీటర్లు పిండొచ్చు, పొద్దున 6 నుంచి 7 లీటర్లు పిండగలుగుతాం. ఒక గేదె బర్రెకు వచ్చేసి 5 కిలోల దానా వేస్తే ఒక 10 కిలోలు కుట్టి ఇంత ఎండుగడ్డి ఇంత పచ్చిగడ్డి వేస్తే బర్రె కూడా బాగుంటుంది గేదె. ఇప్పుడు డాక్టర్ వస్తుంటాడా? రెగ్యులర్గా వస్తుంటాడు. డాక్టర్ రెగ్యులర్గా ఉన్నారు ఇక్కడ. గవర్నమెంట్ డాక్టర్స్ చాలా అవైలబుల్ ఉన్నారు, వస్తూ ఉంటారు. పిలిస్తే ఫోన్ చేయగానే వస్తారు. హర్యానా జాతి గేదె ఎంత పడుతుందన్నా మనకి? 1,20,000 పడుతుంది మినిమం. ఓకే ఓకే. ఎక్కడి నుంచి అన్న మనం తెచ్చుకునేది? నర్సింగ్ పోతారా లే ఎట్లా? లే, హర్యానా నుంచే మేము వెళ్తాము. హర్యానా నుంచే తెచ్చుకుంటాం డైరెక్ట్ ఇక్కడికి. ఇక్కడ వెళ్తే మళ్ళీ ఇక్కడ వీళ్ళు బ్రోకర్స్ వాళ్ళు బ్రోకర్స్ వాళ్ళ కమిషన్ మనకి లాస్ అవుతుంది సార్. అయితే డాక్టర్ అయితే మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు వచ్చేస్తారు? అయితే చాలా అవైలబిలిటీ ఉన్నారు ఇక్కడ. డాక్టర్స్ చాలా మంచిగా మనకు రెస్పాన్స్ ఇస్తున్నారు. ఓకే, వాళ్ళ వల్లనే మనకు డైరీ నడుస్తుంది. ఓకే. మొత్తం ఎన్ని ఉన్నాయి గేదె? ఇప్పుడు 60 ఉన్నాయి. 20 పాడి పిల్లలు ఉన్నాయి. 2 ఆవులు ఉన్నాయి. ఇప్పటికైతే మా తాత నాటి నుంచి నేను ఇప్పటి వరకు కూడా ఇదే నడిపిస్తున్నాను. నేను కూడా బీటెక్ చదివిన, నాకు ఇలా ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఇందులో నేను కూడా ఇందులో ఉన్నాను. బీటెక్ నేను 60 కంప్లీట్ చేశాను. జాబ్ చేశారా మధ్యలో? జాబ్ చేశాను ఇందులోనే. ఎందుకంటే నాకు ఇది నచ్చింది, ఇందులో చేయాలని నాకు రూపాయి సంపాదించాలనేది కానీ ఇంట్లో సేవ చేయాలని తోటి చేస్తాను. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారన్నా? ఇప్పుడు మా తాత ముత్తాత నుంచి ఒక 50 ఇయర్స్ అబౌ నుంచి నేను ఇదే వ్యవసాయం కానీ మా బర్రెలు డైరీ ఫార్మ్స్. మీరు చేయబట్టి? మీరు నేను చేయబట్టి ఒక 12 ఏళ్ళు. పాలు అయితే మేము ఇక్కడనే వెండర్కే వస్తున్నాము. 50 రూపాయలు లీటర్ ఇస్తున్నాను. 15 రోజులకు మాకు పేమెంట్ కరెక్ట్గా ఇస్తున్నాము. 6 ఇయర్స్ అది కంటిన్యూస్గా కాబట్టి. అతను కూడా మా యాదవ్, అతను హోటల్స్లో సప్లై చేస్తాం. ఇక నిర్వహణ పెద్ద హోటల్స్ ఇప్పటి వరకు ఏం కంప్లైంట్స్ లేకుండా చాలా నీట్గా సప్లై చేస్తున్నాం. మాకు కరెక్ట్ పేమెంట్ ఇస్తున్నాం. మా డైరీ ఫామ్కి వచ్చి మీరు ఇట్లా ఇంటర్వ్యూ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. దానివల్ల మీరు కూడా కొంచెం మాకు హెల్ప్ చేసినట్టు, దీన్ని ఇంకా ఫార్వర్డ్గా తీసుకెళ్ళి మాకు లోన్స్ వచ్చేటట్టు చేస్తే చాలా మీరు మాకు సహాయం చేసినట్టు అవుతుంది. అందరికి డైరీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళందరికీ బిజినెస్కి థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హా, హర్యానాకే భైంస్ హై ఖర్డి చురి ఖిలా రహే హై, 5 డబ్బా దూధ్ హో రహా హై. కిత్నా భైంస్ హై? హా, 50 భైంస్ హై. ఏక్ ఏక్ భైంస్ 5-5 లీటర్. ఏక్ భైంస్ 5-5 లీటర్ దూధ్ దే రహా హై. దోనో టైమ్ మే దే రహా 10 లీటర్ దూధ్. ఖర్డి చున్ని చోకర్ బియర్ సబ్ ఖిలా రహే హై. 3 బజే భోర్ మే ఉఠతే హై, 4 బజే దూధ్ నికాల్తే హై. स्नान 8 बजे से धो सफर स्नान करते हैं, बरस मारते हैं पूरा भैंस के. बरस मार के फिर कुट्टी दाना कर के आराम से स्नान करके आराम से सुकून से खाना खा के सो जाते हैं. कितना भैया रहता है? 5 भैया रहता है. 50 भैंस है, 50 5 भैया है.
पारी पारा 30 पारा पारी है पूरा पूरा हरियाणा वाला भैंस है मुढ़ा जात के है मुढ़ा जात लोकल वाला है आ लोकल वाला है बिन तेलंगाना और गिर गाय दो है एक तेलंगाना का है गाय हरियाणा के 120,000 के एक भैंस दो गिर गाय ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.